అందరికీ నా నమస్కారం అండి ఇంతకుముందు మనం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శ యోగా నుంచి ఒకే ఒక్క శ్లోకం ఆ విశ్వరూపం ఎలా ఉందో వర్ణించే శ్లోకాన్ని మాత్రమే మనం చెప్పుకున్నాము అదే పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శ యోగా నుంచి కొన్ని శ్లోకాలతో ఈరోజు మీ ముందుకు ఇంతకుముందు విశ్వరూప సందర్శనం చెప్పుకున్నాం కదండి ఆ విశ్వరూప సందర్శనం జరిగిన తర్వాత ఆ విశ్వరూపాన్ని దర్శించుకున్న తర్వాత అర్జునుడు పలికిన శ్లోకం పశ్యామి దేవాంస్తవ దేవదేహే

మహాదేవుడైన శంకరుని సమస్త ఋషులను దివ్య సర్పములను చూచుచున్నాను అని అర్జునుడు పలికెను అలానే అర్జునుడు ఈ విధముగా త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిదానం త్వమవ్యయ శాశ్వత ఈ విధంగా అర్జునుడు పలికిన శ్లోకానికి అర్థం పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మవు పరమాత్మవు నీవే కనుక అందరికి నీ తెలుసుకొనదగిన వాడవు ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు సనాతన ధర్మరక్షకుడవు సనాతన పురుషుడవు నీవు అవ్యుడ అవ్యయుడవు అని నా విశ్వాసం అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన సందర్భంలోని ఈ రెండు శ్లోకాలు జయ శ్రీమన్నారాయణ అందరికీ నా నమస్కారం అండి ఇంతకుముందు మనం పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శ యోగా నుంచి ఒకే ఒక్క శ్లోకం